గత రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు పట్టణంలో ఏలేరు సుద్దగడ్డ కాలువలు నిండుకుండలా ప్రవహిస్తూ జాతీయ రహదారిపై నీరు ప్రవహించడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఆటంకాలు ఎదుర్కొంటున్నారు. ఏలేరు ప్రాజెక్ట్ నుండి సుమారు 20,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో గొల్లప్రోలు పట్టణంలో అరుంధతి కాలనీ, ఎస్సీ కాలనీ, శివాలయం మాన్యం, సోరంపేట, దేవీనగరం పరిసర ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధమయ్యాయి. దిగ్బంధంలో చిక్కుకున్న ప్రాంతాల్లో కనీస అవసరాలు కూడా లేకపోవడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ముఖ్యంగా గొల్లప్రోలు పరిసర ప్రాంతాల్లో వేలాది ఎకరాల పంట నీట మునిగింది. వరి, పత్తి, మిరప, కూరగాయ పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ప్రతి ఏడు అకాల వర్షాలకు గొల్లప్రోలు మొత్తం మునిగిపోయి ఇళ్లలో కూడా నీరు చేరుతుందని, తినడానికి తిండి కూడా లేక నీటిలోనే నివాసాలు ఉంటున్నామని, నీటిలో నుండి దుర్గంధభరితమైన వాసన వస్తుందని మరియు విద్యుత్ స్తంభాల వద్ద కరెంట్ షాకు గురవుతామేమోనని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి చర్యలు తీసుకొని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. రెండు రోజులుగా ఇలాగే నీటిలో బాధపడుతున్నామండి. ప్రభుత్వం ఏమన్నా మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వం ఇలా నీటిలోనే ఉంటున్నామండి. ఏమి దారి లేకుండా మంచినీరు సరిపోయడం కూడా లేదు. అంతేగాని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము, మాకు సాయం చేయమని. గత కొద్ది రోజుల ముందు పడిన వర్షాలకి గొల్లప్రోలు మండలంలో కొన్ని వేల హెక్టార్లు ముంపు గురయ్యి పంట నష్టం జరిగింది. దీంట్లో పత్తి, మిరప, వరి ఎక్కువగా సాగు చేసే రైతులు ఎక్కువగా నష్టపోవడం జరిగింది. అలాగే గత 4 రోజులుగా కురిసిన వర్షాలకు సుద్దగడ్డ, ఏలేరు కాలువ నుంచి వదిలిన నీరు గొల్లప్రోలు గ్రామంలో పలు ప్రాంతాలకు ముంపు గురవడం జరిగింది. దీనివల్ల ప్రజలు కొంచెం ఇబ్బంది పడడం జరుగుతుంది. కావున ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా గొల్లప్రోలు గ్రామం నుంచి మేము కోరడం జరుగుతుంది. అలాగే ఈ గొల్లప్రోలు గ్రామంలో ఈబీసీ కాలనీ, దేవీనగరం, శివాలయం మాన్యం, అలాగే సూరంపేట గ్రామాలు ఎక్కువగా ముంపు గురవడం జరిగింది. ప్రజలు వేరే ప్రదేశాలకి వెళ్ళవలసి అవసరం వస్తే దారి లేకుండా పోయింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా మా గ్రామం తరపున మేము వేడుకుంటున్నాం. జై హింద్.